ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మీకు తోడై ఉండునుగాక. దేవుడిరా, ఈ యొక్క దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయంలో మీరు గనక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే తప్పకుండా ప్రభు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని ఆయన తప్పకుండా దర్శిస్తాడు. చివరి వరకు మరి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. దేవుడిరా, ఈ సమయంలో నేను చెప్పే ఒక అంశం ఏంటి అంటే, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ, దేవుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత అంటే దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ మనము అనుసరించాలి. పరిశుద్ధత అంటే దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయాలి, ఏదైతే విడిచిపెట్టు అన్నాడో దాన్ని విడిచిపెట్టాలి. ఎందు నిమిత్తం మనము పరిశుద్ధంగా ఉండాలి? కొన్ని విషయాలు దేవుడిరా, ఒక మాట, 1 కొరింథీ పత్రిక 1:2 దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. దేవుడిరా, కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు గారు క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. మనము అందరము యేసు ప్రభు యందు విశ్వాసముంచి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వారంగా మనం ఉన్నాము. ఎప్పుడైతే మనము దేవుణ్ణి రక్తము చేత కడగబడతామో అప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా ఉంటాడు. అయితే పరిశుద్ధపరచబడిన తర్వాత దేవుడు పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు నిన్ను పిలిచాడు. ఆ పరిశుద్ధత ఎప్పటి వరకు అంటే, నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టే అంతవరకు నువ్వు పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. దేవుడిరా, పరిశుద్ధతలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. పరిశుద్ధతలో ఏమండి, సంతోషం ఉంటుంది, సమాధానము ఉంటుంది, నెమ్మది ఉంటుంది. దుష్టులకు పరిశుద్ధతను తప్పిపోయిన వారికి నెమ్మది సమాధానము ఉండదు. దేవుడిరా, మనం ఈ లోకంలో కొద్ది కాలమే మనం ఉంటాము. కొద్ది కాలమే ఉంటున్న ఈ యొక్క జీవితంలో ఏమండి, మనశ్శాంతిగా, సంతోషంగా, సమాధానంగా, హ్యాపీగా ఈ జీవితాన్ని మనం జీవించాలి. మన యొక్క జీవితాల్లో పరిశుద్ధత ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితాల్లో సంతోషము, సమాధానము, నెమ్మది, నిబ్బరము, ధైర్యము వారి జీవితాల్లో ఉంటుంది. ఎందు నిమిత్తం అయ్యా అంటే, దేవుడు వారికి తోడై ఉంటాడు, దేవుడు వారిని నడిపిస్తూ ఉంటాడు, దేవుడు వారిని తన కుమారులుగా, కుమార్తెలుగా, ఏమండి, దేవుని బిడ్డలుగా మనం జీవించగలుగుతూ ఉంటాము. ఎందు నిమిత్తము అంటే, కీర్తన గ్రంథం 93వ కీర్తన 5వ వచనములో యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుడిరా, ఎన్నటెన్నటికీ, ఆదిలో దేవుడు పరిశుద్ధుడు. ఆదాము అవ్వలి ఎళ్ళ దేవుడు ఇది తిను ఇది తినొద్దు, కానీ సాతాను యొక్క ఏమండి మాట విని అవ్వ అవిధేయురాలుగా మార్చబడింది. అవిధేయురాలు ఏమండి, మొట్టమొట్ట పాపము పుట్టింది అవిధేయత కాదండి, మొట్టమొట్ట అవిశ్వాసం. దేవుని మీద ఏమో, దేవుని మాట మీద అవిశ్వాసం, సైతాను మాట మీద విశ్వాసం. దేవుడు ఏది చెప్పాడు, తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతావు. సాతాను ఏం చెప్తున్నాడు, నువ్వు తిను, నువ్వు చావనే చావవు. మీరు గమనించారా, ఈరోజున మనుషులందరూ లేకపోతే దేవుని బిడ్డలందరూ సాతాను బోధకే ఎక్కువగా ఏమండి, సాతాను బోధనే ఎక్కువగా వింటున్నారు, దేవుని మాట వినలేని వారిగా ఉంటున్నారు. దేవుడిరా, మనము ఏదేను తోటలో, మొట్టమొదట ఏదేను తోటలో ఆదామవ్వలు చేసిన పాపం ఏంటి అంటే, దేవుని మాట మీద అవిశ్వాసం,
ఏమండి, తర్వాత అవిధేయత వారిలోకి వచ్చింది. దేవుడు ఏదైతే తినొద్దన్నాడు దాన్ని తిన్నారు. దేవుడు దేవుని మాట వినటం చాలా ఈజీ, దేవుని మార్గం నడవటం చాలా తేలిక, ఈజీ. అయితే మన యొక్క జీవితాల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, సైతాను శోధిస్తాడు. మీరు గమనించారా దేవుడిరా, వాడు శోధిస్తాడు అనే మాట. ఒకరోజు కాదు, ప్రతిరోజు నిన్ను శోధిస్తూనే ఉంటాడు. ఏదేను తోటలో ఆదామవ్వల్ని అండి సాతాను వచ్చి ఆ యొక్క దేవుడు ఏదైతే తినవద్దన్నాడో దాన్ని తినేటట్లుగా సైతాను శోధిస్తాడు. అండి మీరు శోధన సహించునరుడు ధన్యుడు అనే మాట ఉంది, అని కాదు శోధన జయించువాడు ధన్యుడు. మీరు గమనించరా, నీ జీవితంలో అండి ఆల్కహాల్ అనే శోధన నీ దగ్గరికి వచ్చుద్ది, లేకపోతే పరస్త్రీ శోధన నీ దగ్గరకు వచ్చుద్ది, లేకపోతే ధనము దేవునికి అండి, లేకపోతే బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో అని నిన్ను ఆకర్షిస్తూ ఉంటాడు సాతానుడు, నిన్ను శోధిస్తాడు. అయితే యోసేపు దగ్గరికి శోధన వచ్చింది, యోసేపు జయించాడు. కానీ సంసోను దగ్గరికి శోధన వచ్చింది, సంసోను ఓడిపోయాడు, సంసోను శోధనకు లొంగిపోయాడు. యోసేపు శోధనకు లొంగలేదు, ఎదిరించాడు. ఏమండి దేవుడిరా, శోధన జయించువానికే రేపు కిరీటము కానీ సింహాసనము కానీ. మనం ఏడు సంఘాల్లో మనం చూస్తాము, ఏడు సంఘాల్లో కూడా ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 7 సంఘాలు మనం చూస్తాము. దేవుడిరా, నీ యొక్క జీవితంలో 7 సంఘాల్లో జయించిన వారే. ఆ యొక్క 7 సంఘాల్లో జయించిన సంఘం ఏదయ్యా అంటే, దేవుడిరా, ఫిలదెల్ఫియా సంఘము జయించిన వారిగా ఉన్నారు. దేవుడు నువ్వు జయిస్తేనే, అదే జయ జీవితమే పరిశుద్ధ జీవితము. దేవుని బిడరా, సంసోనుకి అండి సగంలో చనిపోయాడు సంసోను, సంసోను ఓడిపోయాడు కాబట్టి ఏమండి. అలాగే యోసేపు గెలిచాడు ఏమండి, కాబట్టే దేవుడు యోసేపుని ఉన్నత స్థితిలో పెట్టాడు. అనేక మందికి ఆశీర్వాదకారకుడుగా, తన యొక్క కుటుంబ సభ్యులందరికీ పోషకుడుగా, కొన్ని దేశాలనే ప్రజలను పోషించే పోషకుడుగా యోసేపు దేవుడు ఆయన్ని నిలబెట్టాడు. దేవుడిరా, ఈ జీవితంలో దేవుడు నమ్ముకున్న నీవు, యేసయ్య రక్తము చేత కడగబడిన నీవు, నువ్వు మందిరానికి వెళ్తున్న నీవు, దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? పరిశుద్ధత లేకుండా ఒక మాట, దేవుని వాక్యము లేవీకాండము 20వ అధ్యాయము 26వ వచనము, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మను వేరుపరచితిని, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మను వేరుపరచితిని. మీరు పరిశుద్ధులుగా ఉండటానికి అండి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు తన కుమారుడిగా, కుమార్తెగా. ఎందుకంటే నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అనుజనుల నుండి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఇది ఎంతో గొప్ప ఆధిక్యత, దేవుని కుమారుడుగా, కుమార్తెగా, లేదా క్రీస్తునందు నువ్వు జీవించటానికి గొప్ప ఆధిక్యతగా నువ్వు ఎంచాలి. అన్యులకు లేదు ఈ యొక్క నిరీక్షణ, ఈ విశ్వాసం, ఈ యొక్క ఏమండి ప్రేమ. దేవునిరా, మన యొక్క జీవితాల్లో ఈరోజునండి క్రైస్తవులు మనుషులు ఎదుట పరిశుద్ధులుగా జీవిస్తున్నారు, దేవుని ఎదుట ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. అన్యులు దేవుని ఎరగనటువంటి వారు దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నారు. అది ఏమండి ప్రజల ఎదుట, మనుషులు ఎదుట వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. ఏమండి ఈరోజున నువ్వు గనక పరిశుద్ధత అనేది నీలో లేకుండా చాలామంది ఎలా ఉంటున్నారయ్యా అంటే, ఏమండి పాటలు పాడుతూ
లేకపోతే పరిచయం చేస్తూ, లేకపోతే దేవునిరా ప్రసంగాలు చేస్తూ, దేవునిరా వాయిద్యాలు వాయిస్తూ సాటిగా వెళ్ళి ఏమంటే ఫోనోగ్రఫీయో లేకపోతే సిగరెట్టో లేకపోతే ఆల్కహాలో తాగేసి ఏమండి ఆ యొక్క నోరు కడుక్కొని చర్చిలోకి వచ్చి మైక్రోఫోన్ తీసుకొని దేవుని ప్రేమ ఇదిగో అనే పాటలు పాడేవారుగా ఉంటున్నారు. అంటే సాటిగా వెళ్ళి మనుషులు ఎదుటేమో పరిశుద్ధులుగా కనపరుచుకుంటున్నారు, కానీ దేవుడు చూడలేదా ఆ పాన్పరా, లేకపోతే దేవుడిరా ఆ యొక్క సిగరెట్టు త్రాగటం లేకపోతే మందు త్రాగటం లేకపోతే ఫోనోగ్రఫీ చూడటం దేవుడు దృష్టిలో నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. దేవుని దృష్టిలో దేవుడు హృదయాంతరంగాన్ని చూచేవాడు. దేవుడు హృదయంలో సత్యాన్ని కోరుతున్నాడు. అన్యులు చూడండి, ఏదైనా దేవాలయం కనపడగానే తాగుతున్న ఆ సిగరెట్టు పారేసేసి ఏమండి ముఖాన్ని అటు ఇటు చెంపలేసుకొని వాళ్ళు దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఏమండి ప్రజల ఎదుట వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. దేవునిరా ఈ రోజునండి దేవుని బిడ్డలు పరిశుద్ధత, మీరు గమనించారా, పరిశుభ్రత మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. పరిశుద్ధత విషయంలో ఎక్కువగా శ్రద్ధ లేని వారుగా ఉంటున్నారు. నువ్వు పరిశుభ్రంగా ఏమండి మంచి సోపు మంచి బట్టలు ఏమండి శరీరాన్ని ఎంతో పరిశుభ్రంగా కాపాడుకుంటున్నావేమో, కానీ పరిశుద్ధత విషయంలో మనుషులు ఈ రోజున ఖర్చు పెడతలేదు. ఏమండి ఖర్చు పెడతావు అంటే ప్రాముఖ్యతని బట్ల దేవుని ఆలయానికి వెళ్ళటం ఆలస్యంగానే, అతి వారికి నువ్వు సినిమాకు వెళ్ళే వ్యక్తివి, ఇప్పుడు దేవుని ఆలయానికి ఏ టైంకి వస్తున్నావు, అతి వారికి అరగంట ముందే షో ప్రారంభించక ముందే వెళ్ళి టికెట్ లైన్లో నిలబడి టికెట్ కొనుక్కొని నువ్వు ఆ యొక్క హాల్లోకి వెళ్ళే వ్యక్తివి, ఇప్పుడు దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు కదా, దేవుని మందిరానికి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు, ప్రసంగం ఉంటాయనుక, అంటే నువ్వు దేవుడిరా పరిశుభ్రత మీద శ్రద్ధ ఉన్న నీకు పరిశుద్ధత మీద నీకు శ్రద్ధ లేదు. దేవుని కొరకు ఎంత ఖర్చు పెడుతున్నావు, లోకంలో ఉన్నప్పుడు విస్తారమైన డబ్బును నువ్వు ఖర్చు పెట్టావు దేవుని కొరకు, అలాగే దేవుని యొక్క ఏమండి పరిశుద్ధత కొరకు నువ్వు ఎంతో ఖర్చు పెడుతున్నావు. దేవుడిరా మన యొక్క జీవితాల్లో మనము పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క జీవితాల్లో దేవుడిరా పరిశుద్ధతను కలిగి ఉండాలి. నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. దేవుడిచ్చేది ఏంటి అంటే పరిశుద్ధాత్మ ద్వారా, ఒకటి యేసయ్య రక్తము ద్వారా నిన్ను దేవుడు పవిత్రపరుస్తాడు, రెండవది దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు, మూడవది పరిశుద్ధాత్మ ద్వారా కూడా దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు. దేవుడిరా దేవుని రక్తము యేసయ్య రక్తము ద్వారా, మీరు గమనించారా ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదట బలిపీఠం దగ్గరికి రావాలి ఏమండి యేసయ్య సిలువ దగ్గరికి, రెండవది వాక్యము దగ్గరికి. వాక్యము ఎప్పుడైతే నువ్వు వింటావో యేసు ప్రభు నీలోకి వచ్చి నిన్ను శుద్ధినిగా చేస్తాడు. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో నీ ప్రాణము ఆత్మ శరీరము నీ మనసు నీ మనస్సాక్షి నీ హృదయము పవిత్రపరుస్తాడు. దేవునిరా పవిత్రపరచబడతావు. అయితే దేవునికి బిడరా ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలి, అది ఒక ప్రాణప్రదంగా నువ్వు పరిశుద్ధతను విలువగా ఎంచాలి. ఏమండి దేవునికి తోడై ఉండాలి అని అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనకి ఇష్టమైన కార్యాలు ఎల్లప్పుడూ చేయాలి. ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, ఇతరులతో సమాధానంగా ఉండటం, ప్రేమ కలిగి ఉండటం, నిరీక్షణ పోగొట్టుకోకుండా నిరీక్షణ కలిగి ఉండటం, ఏమండి దేవునికి ఏదైతే ఇష్టమో వాటన్నిటిని నువ్వు ఎల్లప్పుడూ చేయాలి. ఒకరోజు కాదు, యేసు ప్రభు చెప్తాడు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తా. మీరు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, దేవునిరా దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. మీరు ఎప్పుడైతే ఒక వాక్యములైన ఏంటి అంటే యెహోషువా ఇశ్రాయేలుతో దేవుడు చెప్తాడు ఇదిగో దేవుడు రేపు మీ మధ్యలో అద్భుతం చేయాలి అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, అద్భుతం జరగాలి అంటే నువ్వు పరిశుద్ధంగా ఎల్లప్పుడూ నువ్వు పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి.
ఎప్పుడు అప్పుడే నీ జీవితంలో దేవుడు కార్యాలు నువ్వు చూస్తావు. వివాహ విషయంలో లేకపోతే అప్పులు తీరాలి అని, ఆరోగ్యం నీకు రావాలి అన్న, అలాగే దేవునిరా ఇంట్లో అంటే సమస్యలు పరిష్కరించబడాలి అన్న, నీ జ్ఞానంతో నీ బలంతో నీ శక్తితో నీ ఇంట్లో ఉన్న ఏ సమస్య నువ్వు పరిష్కరించుకోలేవు. దేవుడు పరిష్కరించాలి, అది పరిష్కారం అవ్వాలి. దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలి. ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాడు? రేపు మీ మధ్య అద్భుతం చేయబోతున్నాడు. మిమ్మల్ని మీరు అందరూ పరిశుద్ధపరచుకోండి. ఎప్పుడైతే ఇస్రాయిల్ అందరూ పరిశుద్ధపరుచుకొని ఏమని ఉన్నాడో, దేవుడు ఆ యొక్క ఇస్రాయిల్ మధ్యలోకి దిగి వచ్చేసాడు. ఏమండి, ఎరికో పట్టణాన్ని ఈజీగా జయించగలిగారు. తర్వాత దేవుడు హాయి పట్టణానికి ఎప్పుడైతే వెళ్ళారో, దేవుడు ముందుగానే చెప్పాడు, ఇది మీరు అక్కడ బంగారాన్ని కానీ వస్త్రాన్ని కానీ లేకపోతే ఏది మీరు ముట్టుకోవద్దు, ఇది శపితమైంది. కానీ ఆకాన్ అనేటటువంటి వ్యక్తి శపితమైన ఆ బంగారము బంగారాన్ని వస్త్రాన్ని అతడు తీసుకొని చూచాడట, ఆశించాడట, అండి తీసుకుని అక్కడ ఒక చోట పాతి పెట్టాడు, గుడారంలో పాతి పెట్టాడట. ఏం జరిగింది? ఇస్రాయిల్కు హాయి పట్టణానికి వెళ్తే ఇస్రాయిల్కు అపజయం వచ్చేసింది. దేవుడు సైడ్ అయిపోయాడు. దేవుడు పని చేయట్లా సైడ్ అయిపోతే అందరూ ఏమండి యెహోషువా తలక్రిందులైపోతున్నాడు. ఎరికో పట్టణాన్నే జయించటానికి సహాయం చేసావు కదయ్యా, ఈ చిన్న పట్టణాన్ని హాయి పట్టణాన్ని మేము ఎందుకు జయించలేకపోయామంటే, అయ్యో యెహోషువా లే, ఇస్రాయిల్ అందరినీ పరిశుద్ధపరచు. ఇస్రాయిల్ ఏమండి పాపము వచ్చింది. దేవుడురా ఎక్కడైతే పాపం ఉంటుందో దేవుడు అక్కడ పనిచేయడు. పరిశుద్ధత ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు పనిచేస్తాడు. ఎవరైతే దేవుని మాట గైకొంటారో దేవుడు అక్కడ పనిచేస్తాడు. దేవుని మాటకు ఈ రోజున విలువ లేదండి. ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడవు. ఆశీర్వాదాలు కావాలి, కార్యాలు జరగాలి. ఇంట్లో భర్త విషయంలో, భార్య విషయంలో, బిడ్డల విషయాల్లో, ఆయన ఉద్యోగం వ్యాపార విషయంలో దేవుడు కార్యాలు చేయాలి అన్న ఏ ఒక్క కార్యం కూడా నీ జీవితంలో జరగదు. ఎప్పుడు నువ్వు దేవుడు చెప్పినట్లుగా నువ్వు పరిశుద్ధపరచబడాలి. నువ్వు నీ యొక్క లోపాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి. ఎల్లప్పుడూ సైతాను పడేస్తుందండి, సైతాను ఇంట్లో పనిచేస్తుందండి, సైతాను మమ్మల్ని విడిచిపెడతలేదండి. ఏంటండి సైతాను 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 అనే పదాలు పలుకుతూ నేను పడిపోవటానికి కారణం, మా ఇంట్లో సమాధానం లేకపోవటానికి కారణం సైతాను సైతాను. అసలుకి సైతాను దేవుడుంటే సాతాను నీ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. వెలుగుందయ్యా అంటే చీకట్లేదని, చీకటిందయ్యా అంటే వెలుగులేదని. దేవుని నువ్వు మాట వింటే సైతాను ఎందుకు, వాడు శోధిస్తాడు. ఎవరిని శోధిస్తాడు? అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి. అవిధేయత, దేవుని మాట ఎవరైతే వినరో, దేవుని మాటకు అవిధేయత కలిగి ఎవరైతే జీవిస్తారో వారిని శోధించటానికి సైతానికి ఏమండి వాడికి అధికారం ఉంది. అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అది అధిపతి. నువ్వు ఇంత దేవుని నెరకముందు సైతాను చెప్పినట్లుగా నడుచుకున్నావు, సైతాను ఏమండి నిన్ను పరిపాలిస్తూ వచ్చింది, నాశనకరముగా దేవుని దుఃఖ పెడుతూ వచ్చావు. ఇప్పుడు దేవుని బిడ్డగా నువ్వు మార్చబడిన తర్వాత, ఒకప్పుడు మనము దేవుని ఉగ్రతకు ఏమండి మనము పాత్రులంగా జీవించాం, ఇప్పుడు దేవుని నీతికి లేకపోతే దేవుని ఆశీర్వాదానికి వారసులుగా మనం జీవించాలి. అంతేగాని పద్దాక సైతాను, సైతాన్ని నిన్ను ముట్టడానికి వీల్లేదు, ఏసయ్య రక్తము నీ మీద ఉంది, ఏసయ్య నామములో ఏమండి సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద ఆయన చితకదుర్కిస్తాడు. దావీదు గొల్యాతును జయించటానికి దేవుడి శక్తినివ్వలేదా? కాళ్ళ క్రింద చితకదుర్కలేదా? మీరు గమనించారా, మన జీవితాల్లో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైంది అనే మాట నేను చెప్తున్నాను. ఒక మాట దేవునిరా, పరిశుద్ధత అనేది మన యొక్క జీవితాల్లో మొట్టమొదట, పరిశుద్ధత అంటే ఏంటి? దేవునిరా సంఖ్యాకాండము 25:11, దేవుడు వారవలేని దానిని ఫినెహాసు వారవలేదు. పరిశుద్ధత అనగా దేవునిరా ఇశ్రాయేలందరూ, మీరు గమనించారా, మోయాబు రాజు పంపిన ఆ స్త్రీలతో వ్యభిచార పాపం చేస్తున్నారు. జారత్వం జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు.
మీరు అనిజనుల వలె కామాభిలాషి ఎందు కాక తమ తమ ఘటమును ఎలాగూ కాపాడుకునవలనో అది ఎరిగింటే దేవుని చిత్తము. పరిశుద్ధంగా జీవించటమే దేవుని చిత్తం. ఎందుకంటే అనిజనుల వలె మీరు కామాభిలాషి ఎందు కాదు. ఈ దేహము దేవుని ఆలయము, దేవుని ఉపకరణాలు, ఈ కన్ను, ఈ నోరు, ఈ చెవులు. మీరు గమనించరా, ఇశ్రాయేలులు బిలాము చెప్పిన మాటలు బాలాకు రాజు అమలు పరిచాడు. ఇశ్రాయేల్ పాడెంలోనికి కొంతమంది స్త్రీలను పంపాడు. ఇశ్రాయేలులు యవనస్తులు పాపం చేస్తున్నారు మోయాబీయులతో. 24,000 మంది దేవుని కోపం దిగొచ్చి చనిపోయారట. అయితే అహరోను మనవడు, ఏలియాజరు కుమారుడు అంటే ఫినెహాసు ఈ విషయాన్ని చూచి, ఇయో దేవుని ఉగ్రత రాబోతుంది అని, ఏమంటే దేవుని ఉగ్రత చోటు లేకుండా పౌరుషం తెచ్చుకుని. మీరు గమనించారా, దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ రోషము పౌరుషం కలిగి ఉండాలి. రోషము పౌరుషము కలిగినప్పుడే పరిశుద్ధంగా నువ్వు జీవించగలవు. పరిశుద్ధత నువ్వు కలిగి ఉన్నావు అంటే దేవుని ఎడల నీకు రోషము పౌరుషము ఉంది. ఏమండి, రోషము పౌరుషము కలిగిన వ్యక్తే పరిశుద్ధుడిగా జీవించగలుగుతాడు. మీరు గమనించారా, ఫినెహాసు ఏమండి దేవుని ఎడల ఆయన రోషము గల దేవుడని ఆ మోయాబీరాలని లేకపోతే ఆ ఇస్రాయేలుని కత్తి పట్టుకొని చంపి పడేశాడు, పొడిసి పడేసేసాడు. అప్పుడు దేవుడు దిగి వచ్చాడు, ఈ ఫినెహాసు నిమిత్తం నా నిబంధన స్థిరపరచబడింది. దేవుడు వారవలేని దాన్ని మనము వారవకూడదు. దేవుడు నచ్చని దాన్ని మీకు కూడా నచ్చకూడదు. దేవుడు ఏదైతే ఇష్టపడడో దాన్ని నువ్వు ఇష్టపడకూడదు. దేనైతే దేవుడు చేయమన్నాడో అది చేయాలి. దేవుడు వారవలేని దాన్ని మనము కూడా వారవలేని వారంగా ఉండాలి. దేవుని బిడ్డరా, పరిశుద్ధత అంటే మొట్టమొదటి దేవుడు వారవలేని దాన్ని నువ్వు వారవకూడదు. దేవుడు అంటే నువ్వు ఏదైతే దేవుడు కోరుకుంటాడో నువ్వు ఆ విధంగా ఉండాలి. అదే పరిశుద్ధత. దేవుడరా, దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాను కానీ పిరికితనము గల ఆత్మనియలేదు. దేవుడరా, దేవుడు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే స్వస్థ బుద్ధి దేవుడి ఇస్తాడు. అయితే దేవుడరా, పరిశుద్ధత అంటే ఏంటంటే అంటే ఫినెహాసు దేవుడు వారవలేని దాన్ని అతడు వారవకుండా ఆ పాపాన్ని చంపి పడేశాడు. అప్పుడు ఫినెహాసును బట్టి నా నిబంధన స్థిరపరచబడుద్ది అని దేవుడే ఆ మాట పలికినట్లుగా మనం చూస్తాము. ఆ తెగులు ఆగిపోయింది. అలాగే రెండవ మాట, పరిశుద్ధంగా ఏమండి ఎందుకు ఉండాలి? దేవునిరా, ఒక మాట ఏంటి అంటే పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి అంటే హెబ్రీ పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువుని చూడలేరు. మనము ఒక చక్కటి పాట పాడతాము, ఆయన అంటే ప్రభు రాబోతున్నాడు. ఆ పాట ఏంటి అంటే ఆయన రాబోతున్నాడు పరిశుద్ధంగా ఎందుకు మనం ఉండాలి అని అంటే, పరిశుద్ధత లేకుండా రేపు ప్రభువుని చూడలేవు. ఆయన చూడాలి, ఆయనతో నువ్వు కొనుకోబడాలి. హృదయశుద్ధి గల వారి దానిలో వారు దేవుని చూస్తారు. దేవుడు నీతో మాట్లాడాలన్నా, దేవుడు నీతో ఉండాలన్నా, నువ్వు ఆయన చూడాలన్నా పరిశుద్ధత కలిగి ఉంటేనే నువ్వు రేపు చూడగలుగుతావు, లేకపోతే చూడలేవు. మూడవది ఏంటి అంటే పరిశుద్ధత, మనము ఎంత పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలి అంటే చాలామంది అండి మంచి నేల విత్తబడిన విత్తనాలు 1 30 60 100. మీరు గమనించారా, అంటే 30 అంటే 30% ఏమో దేవుని కలిగి ఉంటాం, 70% ఏమో లోకంలో మనం జీవించకూడదు, 60% అంటే 60% ఏమో దేవుని కలిగి ఉండి 40% ఏమో లోకంలో మనం జీవించే వారంగా ఉండకూడదు. 100% నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. మీరు గమనించారా, అది పరిశుద్ధత. దేవుడు పరిపూర్ణుడుగా పరిశుద్ధుడిగా ఆయన జీవించాడు. ఆయన పరిపూర్ణుడు, పరిపూర్ణమైన పరిశుద్ధత నువ్వు కలిగి ఉండాలి. అలాగే దేవునిరా, మనం యొక్క జీవితాల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? దానియేలు గ్రంథము 1:8 రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని
తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు మీరు గమనించారా. దానియేలుకి ఆ యొక్క నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా జీవించాలి, దేశం కాని దేశంలో బానిసలుగా తీసుకురాబడిన దానియేలు, షడ్రకు మిషకు అభిజ్ఞగోలు, లేకపోతే దానియేలు ప్రత్యేకంగా ఆయన హృదయంలో ఉద్దేశించుకున్నాడట, నేను పరిశుద్ధంగా జీవించాలి. రాజు తినే భోజనం, రాజు త్రాగే పానం తిని తను అపవిత్రపరుచుకొనకూడదని ఉద్దేశించడట. ఉద్దేశము తల్లి, నీ జీవితంలో నీ ఉద్దేశం ఏంటి? దేవుని ఎడల నీవు ఏ ఉద్దేశంతో దేవుని వెంబడిస్తున్నావు? దేవుడు పరిశుద్ధుడు కదగా, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి అనే ఉద్దేశం నువ్వు కలిగి ఉండాలి. మీరు యోసేపు దావీదున్నాడు, నేను ఆమెతో నేను పాపం చేయాలి, బెత్సెబాతో చేయాలనుకున్నాడు, కాబట్టే ఉరియాను చంపించి తాన్ని బెత్సెబాను తను వశపరుచుకున్నాడు. అలాగే యోసేపు ఏమండి, ఆ యొక్క పొతీఫరు భార్య ఎల్లప్పుడూ శోధిస్తూ ఉన్నా నేను పరిశుద్ధంగా జీవించాలి అనే ఉద్దేశం కలిగి ఉండి అక్కడ నుంచి పారిపోయాడట. అక్కడ ఉండకుండా అతడు పారిపోయాడు, విడిచిపెట్టి పారిపోయాడు. అలాగే యవనేచ్ఛలను కూడా నువ్వు విడిచిపెట్టాలి, పారిపోవాలి. పాపము ఎక్కడైతే నీకు దగ్గరగా ఉందో నువ్వు దానికి దూరంగా పరిగెత్తాలి. సెల్ ఫోనే ఏమని నీకు శోధనగా ఉంటే దాన్ని నువ్వు ఏమని దూరంగా పెట్టాలి. లేకపోతే ఏదో ఒక పరస్త్రీ లేకపోతే పరపురుషుడు నిన్ను తన జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉంటే విడిచిపెట్టాలి, నువ్వు పారిపోవాలి. రెండవ మాట, దేవునిరా, నువ్వు ఒకవేళ ఆ పాపం నీ దగ్గరకు వస్తే నువ్వు ఏమండి చచ్చిన స్థితిలో ఉండిపోవాలి. ఒక భక్తుడు చెప్పిన మాట, దేవునిరా నీ యొక్క ఉద్దేశము సరైందేనా? మూడవ మాట, నీ అవయవాలన్నిటినీ దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. డిఎల్ మూడి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక చీటి ప్యాక్ ఆడేవాళ్ళు, ఇగో ఒక చెయ్యండి చెయ్యండి అంటున్నాడట అంటున్నారట. ఆయన పైనుండి వాళ్ళతో అన్నాడట, నాకు చేతులు లేవే, నాకు చేతులు లేవు అన్నాడట. అందరూ నవ్వుతున్నారట, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు ఆయన, చాలా లావుగా ఉంటాడు. అయితే వాళ్ళతో అన్నాడట, నాకు చేతులు లేవు అన్నాడట. అయితే దేవునిరా చెప్పాడట, ఇదిగయ్యా నేను మీలాగానే చీటి ప్యాక్ ఆడేవాడిని, మీకులాగానే తాగేవాడిని, మీకులాగే సిగరెట్టు అన్ని దుర్వ్యసనాలతో నింపబడిన నన్ను యేసు ప్రభు నన్ను రక్షించాడు, ఆయన తన రక్తముతో నన్ను కడిగాడు, ఇదిగో ఇవన్నీ కూడా ఆయన రక్తము చేత నన్ను కొన్నాడు, నేను కొనబడిన వ్యక్తిని, ఈ అవయవాలు, ఈ కళ్ళు నాయి కాదు, ఈ చేతులు నాయి కాదు, ఈ కాళ్ళు నాయి కాదు, ఇది దేవుని చేతులు, నేను దేవుని చేతులతో మీతో చేతిపాక ఆడను. అందరూ ఏమంటే చివరికి ఆ యొక్క డిఎల్ మూడి దిగేటప్పుడు ఆ నలుగురు క్రైస్తవులుగా మార్చబడి వాళ్ళు కిందకి దిగారట. దేవునిరా నీ జీవితం నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? ఉద్దేశం నీ ఉద్దేశం ఎలా ఉంది? నేను పాపం చేయకూడదు అనే ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు ధన్యుడు, లేకపోతే వ్యర్థమే. పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. ఏదో ఒక తీర్మానం నువ్వు చేసుకోవచ్చు కదా, నాకు అపవిత్రమైన కళ్ళతో నేను చూడను, అపవిత్రమైనవి నా నేను చూడను, అపవిత్రమైన మాటలు నేను మాట్లాడిన, అపవిత్రమైన వాటిని నేను వినను, అపవిత్రమైన ఆలోచనలు నాకు వద్దు, ఏమంటే అపవిత్రమైన స్థలాలకు నేను వెళ్ళను, జాగ్రత్త పడతాననే ఆశ నీకుంటే నువ్వు ధన్యుడవు. ధన్యుడురా ఈరోజే నీ రోజు. ఒకసారి దేవుని తట్టు తిరుగు, దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకో, పశ్చాత్తాపడు, ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ప్రార్థన. తండ్రి నీ నామానికి స్తోత్రాలయ్యా, విత్తబడిన వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా చేయి, దీవించి ఆస్వాదించమని పశ్చాత్తాపడిన పాపాన్ని ఒప్పుకుంటున్న బిడ్డలను నాయన విడిపించి అద్భుతాలు జరిగించమని యేసు నామం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఈ యొక్క ఈ వాక్యం విన్న బిడ్డలందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.